హాయ్ వన్ వెల్కమ్ టు పిజిన్ ఎడ్యుకేషన్ ఈవినింగ్ మనం ఏం చూద్దామంటే ఏదైతే మనకి ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఇట్లా టెస్టింగ్ సైడ్ వెళ్ళాలంటే మనకి చాలా లాంగ్వేజ్లు అవసరమైతే వాటిలలో ఒకనొకటి ఏదైతే మనకి మాన్యువల్ టెస్టింగ్ అనేది ఉందో ఆ యొక్క మాన్యువల్ టెస్టింగ్ గురించి అయితే మాట్లాడదాము చాలా అంటే చాలా క్లియర్గా ఏ టు జెడ్ మాన్యువల్ వీడియోస్ మొత్తం ఏదైతే మానువల్ టెస్టింగ్ అవసరమైనయో అన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఇప్పటి నుంచి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఫస్ట్ వీడియో దీనిలో మీకు సింపుల్గా అట్లానే ఈజీగా అర్థమయ్యేటట్టు దేని గురించి మాట్లాడతానంటే మీకు అసలుకి ఈ యొక్క మాన్యువల్ డిస్టింగ్ అంటే ఏంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎస్డిఎల్సి అంటే ఏంది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటివి ఆ యొక్క ఎస్డిఎల్సిలో ఎన్ని మోడల్స్ మనకు ఉన్నవి అట్లానే ఎస్డిఎల్సిలో మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నవి అవి ఏ విధంగా మనకి అన్ని మోడల్స్లో ఉపయోగపడుతుంది ఈ కీ పాయింట్స్ మొత్తం గురించి అయితే మొత్తం అయితే నేను మీకు డిస్కస్ అయితే చేస్తుంటాను ఫస్ట్ వీడియో వచ్చేసరికి మనకి ఈ యొక్క మాన్యువల్ టెస్టింగ్లో హెచ్డిఎల్సి అనేది మాట్లాడుకునేటప్పుడు అసలు ఫస్ట్ వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇట్ మేబి ఒక అప్లికేషన్ కావచ్చు ఒక యాప్ కావచ్చు లేకపోతే ఒక ప్రోడక్ట్ కావచ్చు లేకపోతే ఏమైనా ఒక సాఫ్ట్వేర్ కావచ్చు ఎనీథింగ్ ఇట్ మేబీ ఏదైనా డెవలపర్ టీం వాళ్ళు ఒక దానికి కోడింగ్ రాసి అంతా డెవలప్ చేసి ఇస్తారు కానీ ఆ డెవలప్ చేసిన దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా లేవా ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని టెస్ట్ చేయాలి ఏ విధంగా అది రన్ అవుతుంది మనం అనుకున్నట్లు అది రన్ అవుతుందా లేదా అట్లా కాకుండా ఏమేమి బగ్స్ ఉన్నవి వాటిని ఎట్లా మాడిఫైన్ ఎట్లా కరెక్ట్ చేయాలి రెక్టిఫై ఎట్లా చేసుకోవాలి ఇది అంతా వర్క్ మనకి టెస్టింగ్ సెట్ జరుగుతుంది కదా ఇది దీంట్లో ఒకనొకటి మనకి టెస్టింగ్లో కూడా చాలా ఉంటుంది మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది ఇట్లా చాలా టూల్ టూల్స్ కూడా కొన్ని టూల్స్ కూడా మనం టెస్టింగ్ అయితే వాడుకోవచ్చు కానీ ఈ యొక్క మాన్యువల్ టెస్టింగ్ వచ్చేసరికి ఒక ఇది ఫస్ట్ అసలుకి మాన్యువల్ టెస్టింగ్ అంటే అర్థమైంది కదా ఏదైతే ఒక పర్టికులర్ ఎవరైతే డెవలపర్ టీం వాళ్ళు ఉండారో వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఐటమ్ కానీ అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ అది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి వాడతాము దాంట్లో ఒకనొకటి యొక్క మాన్యువల్ టెస్టింగ్ అనేది మనుషులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి టెస్టింగ్ అయితే చేస్తారు దీన్ని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాము ఇది సింపుల్గా డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఓకే ఈ యొక్క మాన్యువల్ టెస్టింగ్లో మనకి మేజర్గా చాలాసార్లు మీరు విని ఉంటారు అదేంటంటే ఎస్డిఎల్సి ఎస్డిఎల్సి అంటే ఏంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అసలు ఓకేసారి ఇదంతా బాగానే ఉంది ఎస్డిఎల్సి విన్నాము అసలు ఎందుకు ఉపయోగపడుతుంది వై వీ యూజ్ ఎస్డిఎల్సి ఇన్ డే టు డే లైఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ చూసుకున్నట్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక స్కూల్ అనేది ఒక ప్రాపర్ టైం టేబుల్ లేకపోతే అది కరెక్ట్గా రన్ అవ్వదు మన చిన్న లైఫ్ చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనకి ఒక ఇంగ్లీష్ పీరియడ్కి ఒక పర్టికులర్ టైం ఉంటుంది ప్రతి పీరియడ్కి ఒక ప్రాపర్ టైం ఉంటుంది అట్లా టైమింగ్స్ ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉన్నప్పుడు ఆ స్కూల్ కానీ ఆ సంస్థ కానీ మనకి కరెక్ట్గా రన్ అవుతుంది సో అదే విధంగా మనం తయారు చేస్తున్నటువంటి అప్లికేషన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఆ యొక్క ప్రొసీజర్ మనకి తెలిపేది ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అదే ఎస్డిఎల్సీ ఓకేనా అట్లా కాకుండా ఈ ఎస్డీఎల్సీని మనం ఫాలో అవ్వకుండా చేసుకోకూడదంటే చేసుకోవచ్చు కాకపోతే ఏమవుద్ది అంటే మనకి ఆ యొక్క అప్లికేషన్ అనేది కస్టమర్కి సరిగ్గా రీచ్ అవుతుంది ఇన్ కేస్ రీచ్ అయినా చాలా బక్స్ ఉంటుంది వాటిని ఎట్లా రెక్టిఫై చేయలేదు తెలియదు ఇట్లా చాలా డిస్అడ్వాంటేజెస్ ఉంటుంది ఓవరాల్గా అట్లా ఎస్డిఎల్సి ఫాలో అవ్వకుండా మనం ఓన్గా చేసుకున్నట్లయితే మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒకటి ఆ పర్టికులర్ బిజినెస్ కానీ అది పడిపోద్ది అట్లానే ఏదైతే కంపెనీ కంపెనీకి ఉన్నటువంటి ఒక రిపీట్ నేమ్ ఐటీ కంపెనీస్కి ఉన్నటువంటి వాటి నేమ్ కూడా కోల్పోతారు సో ఇట్లా కాకుండా ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మొత్తానికి చెక్ పెట్టడానికి మనం ఎస్డీఎల్సీని అయితే యూజ్ చేస్తాము అదే ఎస్డిఎల్సి నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంతవరకు అర్థమైంది కదా మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఓకే నెక్స్ట్ మనం ఎస్డీఎల్సీలు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మోడల్స్ ఇన్ ఎస్డిఎల్సి ఎస్డీఎల్సీలో మనకి మేజర్గా సెవెన్ మోడల్స్ ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్ ఫాల్ మోడల్ సెకండ్ వన్ వచ్చేసరికి స్పైరల్ మోడల్ థర్డ్ వన్ వచ్చేసరికి వి మోడల్ ఆర్ వి అండ్ వి మోడల్ నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ దట్ ప్రోటోటైప్ మోడల్ హైబ్రిడ్ మోడల్ డెరైడ్ మోడల్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అజైల్ మోడల్ ఈ మోడల్స్ మనకి అంటే ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సాఫ్ట్వేర్లో టెస్టింగ్ మీద వర్క్ చేసేవాళ్ళు ఈ యొక్క మాన్యువల్ టెస్టింగ్లో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ మోడల్స్ని యూజ్ చేసి వాళ్ళ టెస్టింగ్ని అయితే వాళ్ళు వర్క్ అయితే ఉంటారు వీటిలో కూడా మనం ఎక్కువగా వెయిట్ న్యూస్ చేస్తామంటే వి మోడల్ ఒకటి దాంతోపాటు అట్లానే హైబ్రిడ్ మోడల్ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్జైల్ మోడల్ ఈ త్రీ మోడల్స్ మన ఎక్కువగా మనం యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఇంకొంచెం మాట్లాడుకోవాల్సి వస్తే నెక్స్ట్ మనకి డెరైడ్ మోడల్ కూడా కొన్ని స్పెసిఫైడ్ కంపెనీస్ మనకి యూజ్ చేస్తుంటే ఓకే ఈ ఇట్లా వీటి గురించి క్లియర్గా నేను అప్కమింగ్ వీడియోస్లో ఫాల్కి సపరేట్ వీడియో ఇట్లా ప్రతి ఒక్క ఒక్కొక్క మోడల్కి ఎట్లా చేయాలి ఎట్లా అనేది మొత్తం క్లియర్ కట్ వీడియోస్ చేస్తా కానీ ఇప్పటివరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు మాన్యువల్ టెస్టింగ్లో ఎస్డిఎల్సి అంటే ఆ తర్వాత ఎన్ని మోడల్స్ ఉన్నవి ఆ సెవెన్ మోడల్స్ ఏమేంటివి గుర్తుపెట్టుకున్న తర్వాత ప్రతి మోడల్కి ఇప్పుడు నేను ఏదైతే కొన్ని స్టేజెస్ చెప్తా వీటిల్నే మనం ఏమంటామంటే ఇన్ ఎస్డిఎల్సి ఓకే వాట్ ఇస్ స్టేజెస్ ఇన్ ఎస్డిఎల్సి ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి స్టేజెస్ ఏమంటవి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్ మోడల్ తీసుకున్నా లేకపోతే వి మోడల్ తీసుకున్నా స్పైరల్ ఎనీ మోడల్ ఈ ఉన్నటువంటి సిక్స్ మోడల్స్లో నువ్వు ఏ మోడల్ తీసుకున్నా నీకు ఈ స్టేజెస్ అనేవి కట్ కచ్చితంగా వస్తాయి ఈ స్టేజెస్ని నువ్వు స్కిప్ చేసి ఏది కూడా చేయలేవు సో వీటిల్ని మనం స్టేజెస్ని ఎస్డిఎల్సి అంటాము ఈ స్టేజెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ కలెక్షన్ ఓకే ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఆఫ్టర్ దట్ వన్స్ రిక్వైర్మెంట్ కలెక్ట్ ఇటు ముందు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటే ఏంది ఇట్లా క్లియర్గా కాబట్టి మస్ట్ ఫటాఫట్ మొత్తం అసలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయో చూద్దాము రిక్వైర్మెంట్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఫియబిలిటీ స్టడీ ఫిజిబిలిటీ స్టడీ అంటము ఈ యొక్క ఫిజిబిలిటీ స్టడీ వన్స్ ఆఫ్టర్ ఫిజిబిలిటీ స్టడీ అయిపోయిన తర్వాత నీకు డిజైన్ ఉంటుంది వన్స్ ఆ తర్వాత డిజైన్ అయిపోయిన తర్వాత నీకు ఇమీడియట్గా అంటే కోడింగ్ ఫాలో అవుతుంది ఈ యొక్క కోడింగ్ అయిపోయిన తర్వాత నీకు టెస్టింగ్ ఉంటుంది ఓకే వన్స్ ఆఫ్టర్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ ఉంటుంది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో మెయింటెనెన్స్ ఉంటుంది ఓకే ఇంతవరకు క్లియర్ కదా లాస్ట్ది మెయింటెనెన్స్ ఈ యొక్క ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ రిక్వైర్మెంట్ కలెక్షన్ కానీ ఫిజిబిలిటీ స్టడీ కానీ డిజైన్ కానీ కోడింగ్ కానీ టెస్టింగ్ కానీ అట్లా ఇన్స్టాలేషన్ లాస్ట్ వన్ మెయింటెనెన్స్ ఇవనేవి మొత్తం మనకి స్టేజెస్ ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మీరేం వరీ అవద్దు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏమి అప్లికేషన్ కానీ ఒక గేమ్ యాప్ కానీ ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క దానికి ఇదే స్టేజెస్ అయితే ఫాలో అయి ఉంటుంది దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మీకు ఈ స్టేజెస్ మొత్తం గుర్తుంటుంది జస్ట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా యొక్క పీజీఎన్ ఎడ్యుకేషన్ అనే ఛానల్కి నేను ఒక యాప్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఇన్ డెప్త్గా డిఫరెంట్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సో నేను ఏం చేయాలంటే ఎవరైతే బాగా ఈ యొక్క ప్రోగ్రామింగ్ నా లాంగ్వేజెస్ కానీ ఈ యొక్క యాప్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్ వాళ్ళకి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా రిక్వైర్మెంట్ కలెక్షన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏంది నాకు ఈ యాప్ అనేది ఏ విధంగా కావాలి ఎటువంటి పేజెస్ ఉండాలి ఎట్లా నా యాప్ చూడడానికి లుకింగ్ ఎట్లా ఉండాలి ఇది మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసే కదా దాన్ని మనం రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటాం ఆఫ్టర్ దట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటే అయిపోయిన తర్వాత ఫిజబిలిటీ స్టడీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఐటీ కంపెనీస్ వీళ్ళు ఉంటారు ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ యొక్క వాళ్ళు అడిగినటువంటి రిక్వైర్మెంట్స్తో ఆ యాప్ అనేది మనం బిల్డ్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేసుకుంటారు దాన్ని ఆ యొక్క చెకింగ్ ప్రాసెస్ని మనం ఫిజిబిలిటీ స్టడీ అంటాము అప్కమింగ్ లేటర్ వీడియోస్లో వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ కలెక్షన్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం చూద్దాము ఆఫ్టర్ దట్ ఓకే వన్స్ వాళ్ళు ఓకే మనం చేయొచ్చు వాళ్ళకి ఏదైతే కస్టమర్ అడిగినారో ఆ రిక్వైర్మెంట్కి మన దగ్గర టెక్నాలజీ అంతా ఉంది ఓకే అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిజైన్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే డిజైన్లో ఎట్లా ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ అనేది లుకింగ్ లైక్ దిస్ లైక్ దిస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇది డిజైన్ ఉంటుంది వన్స్ ఆఫ్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత ఎవరైతే డెవలపింగ్ టీం వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కలిసి దానికి దీంట్లో కూడా నెక్స్ట్ అగైన్ మనకి టూ టైప్స్ ఉంటాయి డెవలప్లో ఈ యొక్క కోడింగ్లో మనకి సారీ డిజైన్లో మనకి హై లెవెల్ డిజైన్ ఉంటుంది అట్లానే మనకి లో లెవెల్ డిజైన్ ఉంటుంది డిపెండ్స్ అపాన్ మన యొక్క అప్లికేషన్ బట్టి ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత కోడింగ్లో మనకి ఏదైతే ఎవరైతే డెవలపర్ ఉంటారో కూర్చొని వాళ్ళు సిట్ అండ్ రైట్గా కోడింగ్ వాళ్ళు మొత్తం లాగిన్కి లాగిన్ పేజ్ సైన్ అప్ సైన్ పేజ్ హోమ్ పేజ్ హోమ్ పేజ్ లాగౌట్ పేజ్ ఇట్లా అన్నిటికీ కోడింగ్ అయితే రాస్తారు దాన్ని మనం ఆ యొక్క ప్రొసీజర్ని కోడింగ్ అంటాం వన్స్ ఆఫ్టర్ కోడింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని మనకి ఎవరికి యొక్క టెస్టింగ్ టీంకి అయితే పంపించడం జరుగుతుంది దాని తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఏమన్నా బక్స్ ఉన్నాయా అంటే ఏమన్నా మనం అనుకున్నట్లు వస్తుందా లేదా ఎట్లాంటి బక్స్ ఉన్నవి ఇవంతా ఇన్డెప్త్లో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాము ఈ బక్స్ అనే మొత్తం వీళ్ళు ఇక్కడ టెస్ట్ అయితే చేస్తారు ఇన్ కేస్ బక్స్ కనపడితే మళ్ళీ వీళ్ళు యొక్క డెవలపింగ్ టీం ఎవరైతే ఉంటారో యొక్క డెవలపింగ్ టీం వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు ఆ యొక్క టైప్ బక్స్ అనేవి ఆ డెవలపింగ్ టీం బక్స్ అనేవి ఫిక్స్ చేసి మళ్ళీ కొత్త ఫైల్ ఇస్తుంది ఇట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఎవరికి డెవలపింగ్ టీంకి టెస్టింగ్ టీంకి అంటీల్ ఎట్లా అంటే ఆ యొక్క అప్లికేషన్లో కానీ ఆ యొక్క సాఫ్ట్వేర్లో కానీ ఆ యొక్క ప్రోడక్ట్లో కానీ బక్స్ అనేవి ఏమీ లేకుండా అప్లికేషన్ మొత్తం స్టేబుల్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది వన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది స్టేబుల్ అనుకున్న తర్వాత దాన్ని మనం ఇన్స్టాలేషన్కి వెళ్ళి అంటే మేము కస్టమర్కి ఇచ్చేసి మనం ఇన్స్టాల్ అయితే చేస్తాము ఇన్స్టాల్ చేసిన తర్వాత కస్టమర్ యూజ్ చేస్తుంటాడు లాస్ట్లో వచ్చేసరికి మెయింటెనెన్స్ ఈ యొక్క మెయింటెనెన్స్లో ఏంటంటే ఆ యొక్క కస్టమర్కి మనం ఇచ్చినటువంటి యాప్ కానీ ప్రొడక్ట్ కానీ దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా బక్స్ ఉన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా యాజ్ మన రెస్పాన్సిబిలిటీగా కంపెనీ తరఫు నుంచి మనం కొంత టైం పీరియడ్ అయితే వాళ్ళకి డిపెండ్స్ ఆఫ్వాన్ మనం ఎట్లయితే మనం వాళ్ళతో ఫస్ట్లో మాట్లాడుకుంటామో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ మంత్స్ డిపెండ్స్ ద వే ద టాక్ దాన్ని బట్టి మనం వాళ్ళకి మెయింటెనెన్స్ అనే ప్రొవైడ్ చేస్తాము ఆ తర్వాత కూడా మనకి వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తాము కాబట్టి ఈ మెయింటెనెన్స్ పీరియడ్లో మనకి ఏటీఎం మనీ మనీ కూడా మనం ఛార్జ్ చేయకుండా ఫ్రీగా అయితే చేసి పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రొడక్ట్ ఉన్నప్పుడు మనకి ఎట్లాంటి వారంటీ కానీ గ్యారంటీ కానీ కదా సేమ్ నథింగ్ బట్ అట్లాంటి సిమిలర్గా ఇది మెయింటెనెన్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఫస్ట్ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఓవరాల్ యొక్క మాన్యువల్ టెస్టింగ్లో వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ తర్వాత ఎస్డిఎల్సీ అంటే ఏంది స్టేజెస్ ఏమీ ఎస్డిఎల్సీలు ఉన్నాయి అట్లానే మోడల్స్ ఏమేమి మోడల్స్ ఎస్డీఎల్సీలో ఉన్నవి ఇది బేసిక్ మనకి యొక్క ఏదో జస్ట్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు మాన్యువల్ టెస్టింగ్ అనేది వన్స్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క ఫాల్ మోడల్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ కలెక్షన్ ఉంటే ఇది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తెలియపోతాము రిమైనింగ్ వీడియోస్ అనేవి నెక్స్ట్ ఐ మీన్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాము అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై దిస్ ఇస్ గనే సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పీజ్ అండ్ ఎడ్యుకేషన్